ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దీపోగోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు పత్రికా సమావేశం ముందు కూడా రాలేదు. గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రావు గారే మాట్లాడేవాళ్ళు. కాళ్ళు ఊపుకుంటూ ఇట్టిట్ట తల ఊపుకుంటూ తల పొగరుతో ఇట్టిట్ల ఇట్టిట్ల అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు. ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టినా ఆయన కనిపించకుండా పోయిండు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను ప్రజల్ని అందరినీ మాకు రాకు తూకుటమా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరు తప్పు, మీరందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని. మరి నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు వచ్చి ప్రజల ముందర క్షమాపణ చెప్తావా కేటీఆర్? ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యము, బింకాలు, పొగరుబోతుతనము, బచ్చా ఖయాల్, ప్రజలంటే ఆషామాషి అనుకుంటుండు, ప్రజలంటే బానిసలు అనుకుంటుండు, ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకరి చేసే జంతువుల కంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది. కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిండంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 నుంచే మీరు గ్రామ గ్రామాన, ఈరోజు 7 నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి, కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం. గెలిచినవాడు పాలకపక్షం అవుతాడు, ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చినవాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు. ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. గతంలో చంద్రశేఖరరావు గెలిస్తే రాజు ఓడితే బానిస అనే విధానంతో 10 శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద, పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది.